పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేశారు మొన్న జనవరి 26, 2022 దానికి రిలేటెడ్గా ఒక ఎంసీక్యూని పెట్టి పద్మ అవార్డ్స్ గురించి కొన్ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో క్వశ్చన్, తెలంగాణ నుంచి పద్మభూషణ్ అవార్డ్ ఈసారి ఎవరికి దక్కింది? ఆప్షన్ ఏ దర్శనం మొగలయ్య, ఆప్షన్ బి కృష్ణ ఎల్లా అండ్ సుచిత్ర ఎల్లా, ఆప్షన్ సి డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు, ఆప్షన్ డి గోసవీడు షైక్ హసన్. ఆన్సర్ కృష్ణ ఎల్లా అండ్ సుచిత్ర ఎల్లా. వీళ్ళు భారత్ బయోటెక్ ఎండి అండ్ చైర్మన్. మన కోవిడ్ సమయంలో కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ భారత్ బయోటెక్ కంపెనీయే తయారు చేసింది. సో దేశానికి చాలా హెల్ప్ చేశారు, అందుకని భారత ప్రభుత్వం వీళ్ళని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు. వీళ్ళు తెలంగాణ నుంచి ఎంపికయ్యారు. సో తెలుగు రాష్ట్రాల్లో పద్మ అవార్డ్స్ గురించి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అందుకోసం వీటి మీద కొంచెం ఫోకస్ పెట్టాలి. ఇక్కడ నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎవరెవరికి పద్మ అవార్డ్స్ వచ్చాయి, ఎన్ని వచ్చాయో కూడా ఇక్కడ లిస్ట్ పెట్టాను. సో టోటల్గా 7 అవార్డ్స్ ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి పద్మ అవార్డ్స్ వచ్చినాయి. అందులో 1 పద్మభూషణ్, 6 పద్మశ్రీ అవార్డ్స్. తెలంగాణకి 4 పద్మ అవార్డ్స్ వచ్చాయి, ఆంధ్రప్రదేశ్కి 3 పద్మ అవార్డ్స్ వచ్చాయి. తెలంగాణలో 1 పద్మభూషణ్, 3 పద్మశ్రీలు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్కి 3 పద్మశ్రీ అవార్డులే వచ్చినాయి, పద్మభూషణ్ రాలేదు. సో ఇక్కడ అవార్డ్ నేమ్, ఫీల్డ్, ఏ స్టేట్ కూడా ఇక్కడ లిస్ట్ పెట్టాను. సో దీని మీద మీరు ఫోకస్ చేయండి. అంటే టోటల్ పద్మ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ 110, 120, 150 కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా 120 పద్మ అవార్డ్స్ ఇచ్చారు. సో అందులో పద్మ విభూషణ్ అవార్డ్స్ ఉంటాయి, పద్మభూషణ్ అవార్డ్స్ ఉంటాయి, పద్మశ్రీ అవార్డ్స్ ఉంటాయి. ఈసారి పద్మవిభూషణ్ 4 అవార్డులు ఇచ్చారు, పద్మభూషణ్కి 17 ఇచ్చారు, మిగతావన్నీ కూడా పద్మశ్రీ అవార్డ్స్. అయితే ఇన్ని గుర్తుంచుకోవాలా లేదా అనేది అది అసాధ్యం, అన్నీ గుర్తుండవు. కానీ దీనికి ఒక స్మార్ట్ స్ట్రాటజీ అప్లై చేసి చదవాలి. సో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ రాష్ట్రాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఫస్ట్ తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన అవార్డ్స్ గురించి ఫోకస్ చేయాలి. సో 7 ఉన్నాయి కాబట్టి 7 డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ పద్మభూషణ్ అవార్డ్ కృష్ణ అండ్ సుచిత్ర ఎల్లకి వచ్చింది. ఏ రంగంలో వచ్చింది కూడా అడుగుతారు చాలాసార్లు. సో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఒక వ్యాక్సిన్ కంపెనీకి ఎండి అండ్ చైర్మన్. సో వాళ్ళు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ రంగం నుంచి ఎంపికయ్యారు. ప్లస్ తెలంగాణ స్టేట్ నుంచి ఆ కంపెనీ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ఎంపికయ్యారు, తెలంగాణ స్టేట్కి కేటగిరీ కింద వస్తారు వాళ్ళు. తర్వాత దర్శనం మొగలయ్య, పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆయన మీ అందరికీ సుపరిచితం, ఈ మధ్య భీమ్లా నాయక్ మూవీలోని తను ఒక యునీక్ డివైస్ తోటి తను ప్లే చేయడం అవన్నీ కూడా మనందరికీ తెలిసిందే. సో ఆయన కళారంగానికి సంబంధించిన వ్యక్తి, అగైన్ హీస్ ఫ్రమ్ తెలంగాణ. సో దర్శనం మొగలయ్యకి పద్మశ్రీ అవార్డు వరించింది. థర్డ్, పద్మజ రెడ్డికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఈమె అగైన్ ఆర్ట్ రంగానికి, ఈమె ఒక డాన్సర్, కాకతీయం అనే ఒక ఏన్షియంట్ ఆర్ట్ ఫామ్ని మళ్ళీ రివైవ్ చేసి దాన్ని బ్రతికిస్తుంది అనే కారణంగా ఈమెకు కూడా పద్మశ్రీ అవార్డు వరించింది. అగైన్ షీఈస్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. అలాగే రామచంద్రయ్య, ఈయన కోయ సంబంధించి చాలా ఆర్ట్ ఫామ్స్ని ఈయన బయటికి తీసుకురావడం జరిగింది. సో అగైన్ ఈయన కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. సో 3 పద్మశ్రీలు, 1 పద్మభూషణ్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. నౌ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, ఎస్వి అన్రావుకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఈయనకి మెడిసిన్ రంగానికి చెందిన వ్యక్తి, ఈయన ఒక ఆర్థోపెడిషియన్, వైజాగ్లో చాలా ఫేమస్ ఆర్థోపెడిషియన్. అదే కాకుండా ఈయన పోలియో సర్జికల్ సంబంధించి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి పోలియో సర్జరీస్ చేసి దేశానికి డిసేబుల్డ్ కమ్యూనిటీకి ఎస్పెషలీ అనలేని సేవలు చేసినందుకు ఈయనకి పద్మ అవార్డు వరించింది. ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్,
గోసవీడు షేక్ హసన్, అగైన్ ఈయన కళారంగానికి సంబంధించిన వ్యక్తి. ఈయనకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, బట్ అక్కడ స్టార్ పెట్టాను. ఈయను పోస్ట్మస్ అవార్డు అంటారు. ఈయన ప్రస్తుతం లేరు, ఈయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇచ్చిన అవార్డుని పోస్ట్మస్ అవార్డు అంటారు. అగైన్ ఈయన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి. సో ఇలాంటి అవార్డ్స్ని గుర్తుపెట్టుకోండి. పోస్ట్మస్ అవార్డ్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. తర్వాత గరికపాటి నరసింహారావు గారు, ఈయన మీ అందరికీ తెలిసిన వ్యక్తే. ఈయనకి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ రంగంలో ఈయనకి పద్మశ్రీ అవార్డు లభించింది. సో ఒక పద్మభూషణ్, 6 పద్మశ్రీలు ఏ రంగం నుంచి ఇచ్చారు. సో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే, డైరెక్ట్గా ఈసారి పద్మభూషణ్ ఎవరికి వచ్చింది అని 4 ఆప్షన్ ఇచ్చి అదొక స్టైల్ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఇంకొకసారి పేరు ఇచ్చేసి, అవార్డు పేరు ఇచ్చేసి ఏ రంగంలో వచ్చిందనేది 4 ఆప్షన్లు ఇవ్వడం అనేది ఒక ట్రెండ్ కొత్తగా. ఎందుకంటే అక్కడ ఎక్కువగా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, అవి పెద్దగా పట్టించుకోరు. పేరు గుర్తుంచుకుంటారు, అవార్డు పేరు గుర్తుంచుకుంటారు. తర్వాత చాలామందికి పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది. యాక్చువల్లీ పద్మవిభూషణ్ అనేది కంట్రీస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అంటారు. తర్వాత పద్మభూషణ్ కంట్రీస్ థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు. తర్వాత పద్మశ్రీ ఫోర్త్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు. మరి ఫస్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటి? భారతరత్న. అది వేరుగా ఇస్తారు, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. భారతరత్న అవార్డ్స్ ఒకవేళ అనౌన్స్ చేస్తే అవి గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఈ 3 హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, ఈ ఆర్డర్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీటితో పాటు పద్మవిభూషణ్ ఈసారి 4 ఇచ్చారు. పద్మవిభూషణ్ 17 మందికి ఇచ్చారు, మిగతావన్నీ పద్మశ్రీ అని చెప్పాను. సో హూ రిసీవ్డ్ పోస్ట్మస్ అవార్డ్స్, ఇక్కడ పద్మవిభూషణ్ పేర్లు పెట్టాలి, అక్కడ టైపో ఉంది. ఈ 3 కూడా పద్మవిభూషణ్ అవార్డ్స్. ఇక్కడ ఈ 3 పేర్లు పెట్టాను, 4 ఇచ్చారు యాక్చువల్గా, బట్ ఈ 3 కూడా పోస్ట్మస్ అవార్డ్స్ అనమాట. వీళ్ళు 3 ప్రస్తుతం లేరు. ఫర్ ఎగ్జాంపుల్ రాధేశ్యామ్ ఖేమ్కా, ఈయన కళారంగానికి సంబంధించిన వ్యక్తి. ఈయన ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి, ఈయనకి పద్మవిభూషణ్ వరించింది. అలాగే జనరల్ బిపిన్ రావత్, ఈ మధ్యనే మనం అందరికీ తెలిసిందే, ఆయన ఎయిర్ క్రాష్లో ప్రాణాలు కోల్పోయారు. ఆయన అగైన్ సివిల్ సర్వీసెస్ రంగానికి సంబంధించిన వ్యక్తి. సో ఈయన కూడా లేరు కాబట్టి ఈయనకి అవార్డు ఇస్తున్నారంటే దాన్ని పోస్ట్మస్ అవార్డు అంటాం. ఈయన అగైన్ ఉత్తరాఖండ్ స్టేట్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక పద్మవిభూషణ్ అవార్డ్ కళ్యాణ్ సింగ్, ఈయను ఉత్తరప్రదేశ్ యొక్క మాజీ సీఎం, ఈయన వెటరన్ పొలిటీషియన్ కూడా, అందుకే ఈయన్ని పబ్లిక్ అఫైర్స్ అనే ఒక రంగంలోంచి ఎంపిక చేయడం జరిగింది. సో కళ్యాణ్ సింగ్ వాజ్ ఎ ఫార్మర్ సీఎం ఇన్ బీజేపీ గవర్నమెంట్ ఆర్ బీజేపీ పార్టీ. ఈజ్ అ వెరీ వెటరన్ పొలిటీషియన్. సో దీస్ ఆర్ ది పద్మవిభూషణ్ పోస్ట్మస్ అవార్డ్స్. ఎందుకంటే పోస్ట్మస్ అవార్డ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత ఇంకొక కాంట్రవర్షియల్ న్యూస్ ఏంటంటే, ఈ పద్మభూషణ్ ఇచ్చిన టైంలో ఒక వ్యక్తి ఆ పద్మభూషణ్ అవార్డు నాకు వద్దని రిఫ్యూజ్ చేశారు, రిజెక్ట్ చేశారు. హీ ఈజ్ బుద్ధదేవ్ భట్టాచార్య, ఫార్మర్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్, హీఈస్ ఫ్రమ్ సిపిఎం పార్టీ. సో ఇలాంటి కాంట్రవర్షియల్ ఇష్యూ అయింది కాబట్టి చాలాసార్లు అవార్డు తీసుకొని తర్వాత ప్రొటెస్ట్ చేస్తూ అవార్డులు తిరిగి ఇచ్చేస్తామని చెప్తుంటారు. ఈయన కొంతమంది ఏంటంటే అవార్డు ప్రకటించగానే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, నాకు అక్కర్లేదు, నాకు వద్దని చెప్పేసి ఆ అవార్డు ఫంక్షన్ కూడా వెళ్ళరు. సో ఈసారి బుద్ధదేవ్ భట్టాచార్య వాజ్ వన్ హూ రిఫ్యూజ్డ్ దిస్ పద్మభూషణ్ అవార్డు. యాక్చువల్లీ ఆయన పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. హీ ఈజ్ అగైన్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, ఫార్మర్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్, ఈజ్ అ వెటరన్ పొలిటీషియన్ ఫ్రమ్ సిపిఎం పార్టీ. సో ఇలా ఉంటాయి మనకి యాంటిసిపేట్ చేసే క్వశ్చన్స్. సో 120 అవార్డ్స్ ఇస్తే అందులో ఏం చదవాలి అనేది మనకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం COVID-19కి హెల్ప్ చేసిన కంపెనీస్ యొక్క MD CEOలకి ఇచ్చారు. సో వాళ్ళ గురించి మనకు అడిగితే అడగచ్చు. సో ఆ విధంగా కోవిడ్ని కవర్ చేసినట్టు అవుతుంది, లేదా వాళ్ళకి ఏ అవార్డు వచ్చింది. సో ఇద్దరికి పద్మభూషణ్ అవార్డ్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిషీల్డ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ MD CEO చైర్మన్కి, పూనావాలాస్కి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అలాగే భారత్ బయోటెక్ కనిపెట్టిన, కోవాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీకి కూడా, ఆ MD అండ్ చైర్మన్కి, కృష్ణ అండ్ సుచిత్ర ఎల్లా కూడా పద్మభూషణ్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో అదొక వెరీ ఇంపార్టెంట్ ఫీల్డ్ ఈసారి ఎగ్జామ్స్లో అడిగితే అడగవచ్చు. తర్వాత కొన్ని మెడిసిన్ రంగంలో అడుగుతారు, కొన్ని
వీకర్ సెక్షన్స్కి నుంచి వచ్చిన పద్మ అవార్డ్స్ అలాంటి వాళ్ళ గురించి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ దాసరి మొగలయ్య కానీ, రామచంద్రయ్య, దీస్ ఆర్ ఆల్ పీపుల్ ఫ్రమ్ వెరీ వీకర్ సెక్షన్స్. వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క ఆర్ట్ ఫామ్స్ వెరీ యునీక్గా ఉండడం వల్ల వాళ్ళు కూడా వరించినాయి. అలాంటి వాళ్ళ గురించి మనకి, ఎందుకంటే ఇట్స్ ఎ గ్రేట్ అకంప్లిష్మెంట్, అలాంటి వీకర్ సెక్షన్స్ నుంచి ఒక యునీక్ స్కిల్ తోటి వాళ్ళు దేశాన్ని వాళ్ళు సేవ చేయడం అంటే, దాన్ని దేశం గుర్తించి వాళ్ళకు అవార్డు ఇవ్వడం అంటే అలాంటివన్నీ చిన్న విషయాలు కాదు. సో మొగలయ్య గారు కానీ రామ్ వాటిమెన్స్ ఉంటాయి. సో చదివేటప్పుడు అలాగే కొంతమంది ఫీమేల్స్కి పద్మ విభూషణ్ లేకపోతే పద్మభూషణ్ అవార్డ్స్ వస్తే వాళ్ళని ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఫీమేల్ అగైన్ అక్కడ అకంప్లిష్మెంట్ అంటే ఇట్స్ ఎ గ్రేట్ గ్రేట్ అకంప్లిష్మెంట్ అండ్ ఇట్స్ లైక్ ఎ విమెన్ ఎంపవర్మెంట్. సో ఆ ఏరియాస్లోని పద్మభూషణ్ అవార్డ్స్ వచ్చినా, పద్మవిభూషణ్ అవార్డ్స్ వచ్చినా, లేకపోతే పద్మశ్రీ అవార్డ్స్ వచ్చినా, వాటి మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే 120 నేమ్స్ వాళ్ళ ఫీల్డ్స్ అన్నీ గుర్తుంచుకోవడం కష్టం, బట్ దానికి ఒక స్ట్రాటజీ అప్లై చేస్తే డెఫినెట్గా అట్లీస్ట్ ఒక 30-40% మనకు ఆ స్ట్రాటజీలో గుర్తుంటాయి. ఆ విధంగా మనకి ఎలిమినేషన్లోనే చాలా అవి లాజికల్గా మనం ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటాయి. సో ఒక మార్క్ అయితే గ్యారంటీగా వస్తుంది పద్మ అవార్డ్స్ మీద ఎవ్రీ టైం. సో జనరల్గా అయితే కింద నాలుగు పేర్లు ఇచ్చి ఎవరికి వచ్చింది పద్మభూషణ్ అవార్డు అని అడిగే, అది ఓల్డ్ స్టైల్. ఇప్పుడు కొత్తగా ఎలా అడుగుతున్నారంటే అక్కడ అవార్డు పేరు ఇచ్చేసి ఆ వ్యక్తి పేరు ఇచ్చేసి ఏ రంగంలో వచ్చింది అనేది అడుగుతున్నారు అనేది కొత్త స్టైల్ అది. సో ఫోకస్ ఆన్ ద ఫీల్డ్ ఇన్ విచ్ దట్ అవార్డ్ వాస్ ఆనర్డ్. సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ ద న్యూ ట్రెండ్ ఆఫ్ ఎగ్జామ్స్. ఈవెన్ యూపీఎస్సీలు అయితే ఇంకా డిఫరెంట్గా అడుగుతున్నారు, ఎన్నిసార్లు పద్మభూషణ్ అవార్డ్స్ కానీ లేకపోతే భారతరత్న అవార్డ్స్ కానీ ఆపేశారు, పోస్ట్పోన్ చేసేసారు అని ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. నోబడీ ఎక్స్పెక్టెడ్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. భారతరత్న ఎవరికి వచ్చింది ఇలాంటి డేటా చదివేస్తారు, కానీ అసలు భారతరత్నకు రూల్స్ ఉంటాయి, కొన్ని అవార్డ్స్ అండ్ ఆనర్స్లోని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అలాగే పద్మభూషణ్ పద్మభూషణ్ మీద ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవార్డ్స్, ఇవి హయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఒకసారి చూసుకోండి. హయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అసలు ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు ఇస్తారు, ఎవ్రీ ఇయర్ ఇస్తారా, లేకపోతే ఏమైనా బ్రేక్స్ ఉంటాయా, దీని కాన్స్టిట్యూషనల్లో ఏమైనా దీని గురించి మెన్షన్ చేశారా, లేకపోతే దీనికి ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా ఈ అవార్డ్స్ ఇవ్వడానికి. అట్లాగే విదేశీయులు కూడా ఈ పద్మభూషణ్లు పద్మశ్రీ విభూషణ్ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ కానీ ఎవరైనా విదేశీయులకి ఏమైనా ఇలాంటి అవార్డ్స్ ఇచ్చారా, వాటి మీద ఫోకస్ చేయండి. సో యునీక్గా వీళ్ళు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్, హ్యావ్ ఎ నైస్ డే.